ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే. అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు దాదాపు 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్కి దాదాపు ఒక 45,000 మంది టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో, గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అనేటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సీని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సీ జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సీ ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సీని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం కావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సీ సంబంధించి చేయటానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతాం. అంతేకాదు మన సమాజం ఇంకా ముందుకు పోవాలంటే ప్రపంచంతో పోటీ పడేటట్టుగా విద్యా విధానంలో మార్పు రావాలి, కావలసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం అందించాలనేటువంటి ఆలోచనతోనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఈరోజు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అక్కడ వసతులు కల్పించడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పచెప్పి దాదాపు 667 కోట్ల రూపాయల్ని ఈ పాఠశాల కోసం వెచ్చించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అట్లాగే ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి స్వీపర్స్ని నియమించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఇచ్చే ప్రక్రియ లేకుండా ఉండటం వల్ల పాఠాలు చెప్పేటువంటి గురువులే ఆ పాఠశాలను ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా గమనించి ఈ ప్రభుత్వం దాదాపు 136 కోట్ల రూపాయలతో శానిటేషన్ వర్క్స్ని ఈ ప్రభుత్వ పాఠశాలన్నింటికీ ఇవ్వాలని చెప్పి నిధులు కేటాయించి ఈ సంవత్సరమే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది.